నమస్తే. జనసేన అభిమానులకి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. అయితే ఈ రోజులా మీతో మరొకసారి మీ ముందుగా వచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి గల కారణం, పవన్ కళ్యాణ్ గారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కొన్ని ప్రజా ఆమోదదాయకమైనటువంటి, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి కొన్ని ప్రీ మేనిఫెస్టో అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ చర్చనీయమైనటువంటి అంశం, ప్రతిపక్షాల నుంచి కానీ పాలకపక్షాల నుంచి కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకు నోచుకున్నటువంటి అంశం, అర్హులైనటువంటి పేదలందరికీ కూడా దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి మన మేనిఫెస్టో టీం కానీ, లేకపోతే మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, ఇంకెవరు కూడా దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్పలే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ షాపులకు వెళ్లి వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్కు వెళ్లి కొనుక్కునేటువంటి అంశం కాకుండా నెల నెల 2,500 నుంచి 3,500 రూపాయలు విభిన్నమైన విధానాలని దృష్టిలో పెట్టుకుని నేరుగా డబ్బులు తమ ఖాతాల్లోకి చేరేటువంటి విధంగా తమకు నచ్చినటువంటి క్వాలిటీ అన్నం, తమకు నచ్చినటువంటి క్వాలిటీ షుగరు, నచ్చినటువంటి కిరోసిన్ కానీ, ఇతరేతర వీట్ కానీ, రకరకాలన్నీ కూడా కొనుక్కునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూసినాం. దాని గురించి వాళ్ళ పాలకపక్షాలు చేసేటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే, 2,500 నుంచి 3,500 రూపాయలు గనక 1,44,00,000 పైసలు కొన్నటువంటి తెల్ల రేషన్ కార్డు దారులకి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మీద పడేటువంటి భారం 36,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే డబ్బులు ఆడిని తీసుకొస్తారు, ఇలాగ ప్రజలను ఆకర్షించడం కోసం ఇటువంటి పథకాలను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారని పలు డిబేట్లలో ప్రస్తావించడం నేనైతే చూసినా. ఇవాళ అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మనం మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద నెంబర్స్, జార్గన్స్ చెప్పడం కాకుండా ఇది సామాన్యుడికి, ఒక కామన్ కార్యకర్తకి అర్థమయ్యేటువంటి ప్రయత్నం తీసుకొని దాన్ని డీకోడ్ చేసి సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఉదాహరణకు 1982-83 దశకంలో మొట్టమొదటిసారి పీడీఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పాలసీని ఎన్టీ రామారావు గారు వేగవంతంగా పరిగెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని ఆయన ప్రవేశపెట్టడం ద్వారా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే మన పాలసీ, పీడీఎస్ పాలసీ 1939 నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి, డ్రాట్ కండిషన్స్ లో అంటే ఎక్కడా కూడా పంటలు సరిగ్గా పండనప్పుడు, లేదా పంటల యొక్క ప్రొడక్షన్ తగ్గినప్పుడు ప్రజలు అలమటించేటువంటి పరిస్థితుల్లో, ఎక్కడైతే పంటలు బాగా సర్ప్లస్ గా పండినాయో అక్కడి నుంచి విభిన్న మార్గాల ద్వారా నెగోషియేట్ చేసి వాటిని ప్రొక్యూర్ చేసి అవసరమైన వాళ్ళకి, అన్నార్థులకి, శరణార్థులకి, లేకపోతే పేదవాళ్ళకి కూడా బిలో పవర్టీ లైన్, బీపీఎల్ కింద ఉన్నటువంటి, బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1939 యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పీడీఎస్ అనేటువంటి పాలసీని నిర్మించడం, ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం చేసింది. తదుపరి పెరుగుతున్నటువంటి పరిస్థితులు, రకరకాల రాజకీయ అవసరాలు, రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ పీడీఎస్ ని, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని, ఇది దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోయినాయి, పెద్దది పెంచుకుంటూ వెళ్ళిపోయినాయి. సో ఇవాళ మన రేషన్ షాపులకి చేరుతున్నటువంటి రైస్ కానీ, షుగర్ కానీ, లేకపోతే వీట్ కానీ తదితర వాటిల్లో రెండే అంశాలుంటాయి. కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ సబ్సిడీని భరించేటువంటి పరిస్థితి, మిగిలినంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి అనుకున్నటువంటి రేట్లకి తక్కువలో అందరికీ, విలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు కూడా అందించేటువంటి ప్రయత్నంలో, న్యూట్రీషియస్ క్వాలిటీ ఫుడ్ అనేటువంటి అందరికీ చేరాలని, ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ అనేటువంటి మనకు అవసరం కాబట్టి కనీస అవసరమైనటువంటి ఆహారాన్ని ఆహార భద్రత రూపంలో అందించాలనేటువంటి ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొంత బరాయంతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత బరాయించి ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ కానీ, రేషన్ షాపులు కానీ నడుపుతూ ఉంటాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కొన్నిసార్లు వీళ్లే సొంతంగా ప్రొక్యూర్ చేసుకునేసారు, ఇలా విభిన్నమైనటువంటి విధానాల్లో. అయితే ఈ ప్రొక్యూరింగ్ ప్రాసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ 1, ట్రాన్స్పోర్టేషన్ 2 ఇలా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ కి అయ్యేటువంటి ఖర్చు నమూనాను మనం తీసుకున్నా, అంటే రైతు దగ్గర ఒకవేళ కొనుగోలు చేస్తే, లేదా ఏదైనా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు షుగర్ చేస్తే, లేదా విభిన్నమైనటువంటి ప్రొడక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తే, కొనుగోలు చేసినటువంటిది లోకల్ స్టాక్ పాయింట్ కి చేయడానికి ఒక ట్రాన్స్పోర్టేషను, కొనుగోలు చేసినటువంటిది ఈ ఫెయిర్ ప్రైస్ కో, రేషన్ షాపులకో చేరవేసేటువంటి ప్రాసెస్ ఇంకొక ట్రాన్స్పోర్టేషను, ఇలా విభిన్నమైన ట్రాన్స్పోర్టేషన్స్ వెరసి ఆ సబ్సిడీని, అంటే తక్కువ రేటుకి, ఉదాహరణకు 19 రూపాయలకు 20 రూపాయలకు ఒక కేజీ ఒక షుగర్ మనం అందించాలనుకున్నాం అనుకున్నాం ఉదాహరణకి, యాక్చువల్గా మనం ప్రొడక్షన్ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక 40 రూపాయలకు కొన్నాం, ఒక 35 రూపాయలకు కొన్నాం అనుకుందాం,
అందులో ఆ రిమైనింగ్ 15 రూపాయలు భరాయించాల్సినటువంటి బాధ్యతలో ఒక 3 రూపాయలు ఒకవేళ కేంద్రం దాన్ని షేర్ చేసుకుంటే మిగిలిన 12 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను చెప్పాల్సిందల్లా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏమీ ఆలోచించకుండా ఏ రకమైనటువంటి మేధోమదనం చేయకుండా జస్ట్ లైక్ దట్ ఇలాంటి పథకాలు రూపకల్పన చేయదు, దాన్ని అర్థం చేసుకోవాలా. అందుకని నేను చెప్పేదల్లా ఏంటంటే, ఇవాళ సంఖ్యలు టోటల్ సంఖ్యలతో సహా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా ఈ వీడియోలో పొందుపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రతి డాక్యుమెంట్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. కొన్ని వేల మెట్రిక్ టన్నులు డిఫరెన్స్ అనేటువంటిది కేంద్రం మనకిచ్చే సహకారం వర్సెస్ ప్రభుత్వం భరాయించేటువంటి దాని మధ్య గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకి 3,27,000 టన్నులు అనేటువంటి బియ్యం 3,27,000 టన్నులు మెట్రిక్ టన్నులకు సంబంధించి లేదా క్వింటాలకు సంబంధించి ఇన్ని వేల క్వింటాళ్ళకి సంబంధించినటువంటి డిఫరెన్స్ భరాయించేటువంటి ప్రభుత్వం ఒకవేళ నేరుగా ఆ ఖర్చుని ప్రజలకే చేరవేసి ప్రజలనే వాళ్ళకి నచ్చిన షాప్స్ నుంచి కొనుక్కోమంటే రాష్ట్ర ఆదాయం విభిన్న రంగాల్లో పెరగదంటారా? అంటే ఇది అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్ అని ఎందుకు భావించారో నాకు అర్థం కావట్లా. బోగస్ రేషన్ కార్డులు ఏరివేత అనేటువంటిది మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రేషన్ కార్డులు తీసేయడం మనం చూసినాం. అటువంటి ఒక మిషన్ని గనక ప్రభుత్వం చిత్తశుద్దితో ఏర్పాటు చేసుకుంటే ఈ 1,44,00,000 ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇతరులుగా చెప్తున్నారో తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, అందులో నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు ఎవరు? డూప్లికేట్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు? ఒకే కుటుంబంలో తండ్రి పేరు మీద ఒక రేషన్ కార్డు, కొడుకు వేరే కుటుంబం పెట్టుకున్నాడు కొడుకు పేరు మీద ఒక రేషన్ కార్డు, ఇంకొక లేదా ఒక కుటుంబం పెట్టుకుని ఇంకో రేషన్ కార్డు, ఇలా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మల్టిపుల్ రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? లాంటివి ఐడెంటిఫై చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉపయోగించుకుని మన ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో, కలెక్టర్స్ ఉంటారో, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ అందరినీ ఉపయోగించుకుని మన యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చిత్తశుద్దితో ఏరివేత మొదలు పెడితే ఎన్ని బోగస్ రేషన్ కార్డులు మనం ఏరేయచ్చు? ఏరేసిన తర్వాత ప్రభుత్వం ఎంత భారం తగ్గుతుంది? ఎప్పుడైతే ఈ ప్రొక్యూరింగ్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని తగ్గించి ప్రజలకి నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం లాంటివి చేసినప్పుడు, ప్రజలు అనుకున్నటువంటి క్వాలిటీ ఫుడ్ వాళ్ళు పర్చేస్ చేయడం మొదలుపెట్టినప్పుడు, వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు, ఇది తిరిగి ప్రభుత్వానికి అన్ని రకాల మంచిదా కాదా? అలాగే గ్యాస్ సబ్సిడీ మీద ఇవాళ 468 రూపాయలు తీసుకున్నా, 470 రూపాయలు తీసుకున్నా, 500 రూపాయలు తీసుకున్నా, 800 రూపాయలు తీసుకున్న సబ్సిడీ అమౌంట్ని తిరిగి మళ్ళీ అకౌంట్లోకి వేసినా, ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి 6 సిలిండర్లు వాడేవాళ్ళు 3 సిలిండర్లు వాడి రిమైనింగ్ అంటే పాలు కాచుకోవడం కానించి టిఫిన్ చేసుకోవడం కానించి చిన్న చితక అంశాలని ఎలక్ట్రిక్ స్టవ్స్ ను వాడడం మీద ప్రభుత్వం ఎంకరేజ్ చేయగలిగితే, స్వచ్ఛందంగా సిలిండర్లను గివప్ చేసినటువంటి వ్యక్తులకి ప్రభుత్వాలు గనక ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్స్ అనేటువంటివి అసలు కంప్లీట్ గా అంటే కేవలం ఒకవేళ 3,000 రూపాయలు బయట ఫిలిప్స్ ఎలక్ట్రిక్ స్టవ్ ఉన్నదనుకోండి, 500 రూపాయలకి అలాంటి క్వాలిటీ స్టవ్ ని ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పథకాలను నెలకొల్పితే అవసరమైనటువంటి వ్యక్తులకి సిలిండర్లు చేరవంటారా? నిజంగా కరెంటు సర్ప్లస్ గా ఉండి కరెంటు బదులు ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అనేటువంటి జనరేటర్స్ ఇన్వర్టర్స్ ఉన్న వాళ్ళు కేవలం 1 యూనిట్ 2 యూనిట్లు ఖర్చు అయ్యేటువంటి ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్లు గనక వినియోగంలోకి తీసుకురాగలిగేటువంటి విధానాలు ప్రభుత్వం అవలంబించగలిగితే, గ్యాస్ ని ఆదా చేస్తూ సంపన్నుల్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మళ్లిస్తూ ఆ సంపన్నుల దగ్గర నుంచి ఉన్నటువంటి సిలిండర్స్ ని మనం తీసుకుని ఆ సిలిండర్స్ వాళ్ళ వాడకాన్ని తగ్గించి అవసరమైన వ్యక్తులకి ఉచితంగా ఇవ్వడంలో మనకు వచ్చేటువంటి నష్టం ఉంటుంది. ప్రభుత్వ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది? ఇవాళ సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నటువంటి మన రాష్ట్రం సుమారు 5,600 కోట్లు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నదని చెప్పినటువంటి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే యనమల రామకృష్ణ గారు ఉన్నారో, ఫిజికల్ డిఫిసిట్ బడ్జెట్ అనేటువంటి దాన్ని ఇవాళ మనం బ్రిడ్జప్ చేసుకుంటా సర్ప్లస్ బడ్జెట్ లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో నిజంగా 36,000 కోట్ల రూపాయలు 240,000 కోట్ల రూపాయలు ఒకవేళ ప్రజలకి నేరుగా 2,500 నుంచి 3,800 రూపాయల స్కీమ్ ద్వారా జనసేన పార్టీ ఇస్తాదన్నప్పుడు ఏ రకంగా సాధ్యం కాదు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? మన అన్నెసరీ బడ్జెట్ ఎంత, మన అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎంత, కాగిచ్చినటువంటి నివేదికలు ఏమున్నాయి, ప్రతిదీ కూడా మనం ఇందులో పొందుపరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వాస్తు పేరు చెప్పి ఇవాళ వాళ్ళ యొక్క వాస్తు నిర్మాణాలకి ఆఫీసుల నిర్మాణానికి అక్షరాల ఖర్చు పెట్టిన గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 674 కోట్లు కాదా? ఈ 674 కోట్లు ఇక్కడ మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి భవనం యొక్క ఫేస్ లిఫ్ట్ అయితేనే, మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అద్దె ఇంటికి ప్రతి నెల కట్టేటువంటి 2 లక్షల రూపాయలు అయితేనే, మరి ముఖ్యమంత్రి వారికి సంబంధించినటువంటి హెచ్ బ్లాక్ ఎల్ బ్లాక్ సంబంధించినటువంటి మరమ్మతుల నిమిత్తం అయితేనే, ఇలా విభిన్నమైన వాటికి ఖర్చు పెట్టినటువంటి కొన్ని 100,000 కోట్ల రూపాయల డబ్బు లాంటివి ఆదా చేసే ప్రభుత్వం వస్తే ఆ డబ్బుని ప్రభుత్వ అంటే పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లోకి మళ్లించడం అనేటువంటిది నిజంగా అంత అసాధ్యమైనటువంటి అంశమా అని సూటిగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
ఇవాళ ఏది సాధ్యం కాదు, ఏ పాలసీ మేకింగ్ సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేటువంటి సాధ్యం కాదనేటువంటి చెప్పినటువంటి పాలసీ మేకర్స్ బ్యూరోక్రాట్స్ రాజశేఖర రెడ్డి గారి త్రయంలో ఆయన అదే మొట్టమొదటి సంతకం పెట్టినప్పుడు ఆ పాలసీ అమలు చేయడంలో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వగలిగారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఇంకోలా ఉండి, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఆధారితంగా అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు అనేటువంటి దాని ఆధారితంగా ఉన్నటువంటి ఆ బడ్జెట్ గ్యాప్ ని ఎట్లా బ్రిడ్జప్ చేయగలుగుతారు అనేటువంటి ఆధారితంగా కొత్త వనరులు ఆదాయపు వనరులు సృష్టించగలిగేటువంటి సమర్థత ఆయనకు గాని ఆయన సహచర కేబినెట్ కి గాని ఏమాదిరి ఉంటుంది అనేటువంటి దాని ఆధారితంగా ఒక పాలసీని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మనం ఇలా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా సూక్ష్మంలో సూక్ష్మమైన పరిశీలించిన తర్వాతే చెప్పారని నేనైతే మనసావాచ కర్మేనా నమ్ముతున్నా. అది ఒక 2500-3500 ఇవ్వడం అయితేనే, పేదలకి బీపీఎల్ బిలో పోటీ లేని వాళ్ళకి అయితేనే, సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ అవ్వడం గురించి అయితేనే, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్య గురించి అయితేనే, కాపు రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టించడం గురించి అయితేనే, ఆర్టికల్ 31B గురించి అయితేనే, ప్రతి అంశం గురించి ఆయన చిత్తశుద్ధి అనేటువంటిది మనకి తేటతల్లంగా కనబడుతుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు క్వశ్చన్ హిజ్ ఇంట్రెస్ట్ ఆర్ హిజ్ ఎబిలిటీ ఆర్ హిజ్ క్యాపబిలిటీ ఫర్ సర్వింగ్ పీపుల్, ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ఆధారభూతంగా ప్రతిదీ ఏ రకంగా సాధ్యపడుతుంది, పూర్వన్న ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి డీవియేషన్స్ పాలసీ డీవియేషన్స్ తీసుకున్నాయి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడింది, దానికి కవర్ చేయలేక ఎంత అప్పుల్లో మనం మునిగిపోయినటువంటి అంశాలు కూడా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం అనేటువంటిది ఒక డిఫరెంట్ సోర్సెస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నటువంటి మనీ ఏదైతే ప్రజాధనం ప్రభుత్వం ద్వారా ఖర్చు అవుతుందో అది రైస్ ప్రొక్యూరింగ్ అవనండి, షుగర్ ప్రొక్యూరింగ్ అవనండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కావనండి, దానికి అయ్యేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చెస్ అండ్ ఇంక ఎన్ని కలుపుకుని దాన్ని కన్సాలిడేట్ చేసి దాన్ని యూస్ఫుల్ గా కొంతమేరకు నేరుగా డబ్బులు అనేటువంటివి ఆ అర్హులైనటువంటి వ్యక్తులకు వేయడం అనేటువంటి దాన్ని కనుక చేయగలిగితే ఉపయోగపడుతున్నటువంటి అంశం ఖచ్చితంగా నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టేటువంటి అంశం. ఎంత లోతు విశ్లేషణ చేస్తే ఎంత పారదర్శకత ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రకటన చేశారనేటువంటి సంగతి ప్రతి సామాన్యుడు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఒక కొత్త తరం రాబోతున్నది, కొత్త తరం రాజకీయాలు చూడబోతున్నాం. ప్రజల యొక్క సొమ్ముని మరింత తెలివిగా మరింత చక్కగా స్మార్ట్ విధానాల్లో ప్రజలకు ఏ రకంగా ఖర్చు పెట్టగలుగుతాం, వాళ్ళ కనీస అవసరాలు ఏ రకంగా తీర్చగలుగుతాం. స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని దశాబ్దాల కాలంలో మనం చూసినటువంటి గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఎలా స్పీడప్ చేయగలుగుతాం, మరింత ర్యాపిడ్ గ్రోత్ ఎలా క్యాచ్ చేయగలుగుతాం అనేటువంటి ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతున్నటువంటి జనసేన పార్టీ అధినేతకు గానీ జనసేన పార్టీకి గానీ సాదర స్వాగతం పలుకుతూ ప్రజలకు అభిష్టం మేరకు ప్రజలకు ఆలోచనల మేరకు వాళ్ళ జీవితాల్లో దైనందిక జీవితాల్లో నిత్యం కూడా శ్రమకులు అనేటువంటి ప్రజలు వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఎలా తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను ఆశ్రయిస్తారు. ఆ ప్రభుత్వాలు మేధోమదనం చేసి వాళ్ళ కష్టాలను తీరుస్తారని నమ్ముతూనే ఆ ప్రభుత్వాలకు ఓటేస్తా ప్రభుత్వ పెద్దలకు గన్మెన్లు ఇచ్చినా ఖరీదైన భవంతులు ఇచ్చినా సుఖాలు ఇచ్చినా సౌఖ్యాలు ఇచ్చినా టెలిఫోన్ బిల్లు కట్టినా ప్రతి మెతుకు ఒక ప్రజాప్రతినిధి తినేటువంటిది కొన్ని లక్షల మంది ప్రజల యొక్క కష్టం కన్నీటి నించిన సంగతి గుర్తించుకుంటే చిత్తశుద్దితో అంతఃకరణ శుద్ధితో శ్రద్ధ పెడితే సమస్య పరిష్కారం కానటువంటి ప్రజా సమస్యలే లేవు. అందుకని అటువంటి చిత్తశుద్దితో ముందుకు వస్తున్నటువంటి జనసేన పార్టీని ఆహ్వానిస్తారని ఆదరిస్తారని పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి అంశము కూడా తానొక మధ్యతరగతి మనిషి కింద కష్టించి కష్టపడ్డటువంటి రోజుల్ని నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తి, అవి ఎలా పరిష్కారం అవుతాయని చిన్నప్పుడు మదనపడ్డటువంటి వ్యక్తి, ఆయన పదే పదే అదే అంశాన్ని నా అక్కలో నా అమ్మతో నా వదినతో నేను పెరిగినటువంటి వ్యక్తిని మా నాన్నగారు డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చి భోజనం నేను డబ్బులు నెలలు ఇంటికి ఇచ్చేస్తాను కదా అని సగటు మన తండ్రులాగే భోజనం కోసం ఇంటికి వచ్చేయడానికి భోజనం లేకపోతే ఇంట్లో కేకలేసేటువంటి పరిస్థితి, ఆ గ్యాస్ మధ్యలో అయిపోతే పక్కింటి ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి, పక్కింటి సిలిండర్ లేకపోతే కిరసనాలు తీసుకొచ్చి కిరసనాలు పోయి మీద ఉండేటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు మనం అందరం చవి చూడలేదా? ఇవి మనందరం కామన్ సమస్యలు కాదా? వీటిని పరిష్కరించుకోవడానికి మనలో ఒక సెక్ట్ బయటకు వచ్చి మేము ఖచ్చితంగా మంచి పాలసీలు తయారు చేస్తామని చెప్పినప్పుడు ప్రోత్సహించాల్సినటువంటి నైతిక బాధ్యత సామాన్యుల కింద మనందరి మీద ఉంటుంది. వ్యక్తిగతమైన పార్టీ ఇష్టాలు ఏ మాదిరి ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఒకడొచ్చి ప్రజల మనిషి సామాన్యుడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్కటి విధి విధానాల ద్వారా మనందరి సమస్యలు కూడా సామరస్యంగా పరిష్కరిస్తానప్పుడు అటువంటి వ్యక్తికి పట్టం కట్టడం అనేటువంటిది మనం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం. సో ఇలాగ ప్రతి అంశం ఇంకా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో
కంప్లీట్ మేనిఫెస్టోకి సంబంధించి, ఆయన ప్రజా సమస్యలకు సంబంధించి, ఆయన లోతైన అధ్యయనం కానీ, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, పార్టీలో విభిన్న విభాగాలు కానీ చేస్తున్నటువంటి కృషిని రిఫ్లెక్ట్ చేస్తూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఏదో ప్రజలను ఆకర్షించడానికి పెట్టినటువంటి విధానం కానే కాదు, ప్రజా ఆమోదదాయకం, ఖచ్చితంగా ప్రజల చేత ఆమోదించబడేటువంటి ప్రతి పాలసీ, ప్రజల అవసరాలను గమనించినటువంటి పాలసీ కాబట్టి ప్రతి పాలసీ కూడా ప్రజల్లో అద్భుతమైన ఆదరణ పొందడం మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందని, ప్రతి వ్యక్తి కూడా దీన్ని గమనిస్తారని, ఇక కోడిగుడ్డు గీగల పీగితే వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ద్వారా ఇది సాధ్యం అది సాధ్యం కాదని చెప్పేటువంటి వ్యక్తులు చూసి మనం నవ్వుకోవడం తప్ప అందుకని నేను చేయలేవని, ఖచ్చితంగా ప్రతి పాలసీ పబ్లిక్ లో తీసుకురావడానికి ముందు డిఫరెంట్ లేయర్స్ లో జనసేన పార్టీలో స్క్రూటినైజ్ చేయబడుతుందని, ప్రతి హామీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇస్తున్నారో ఆ ప్రతి హామీ పట్ల కూడా ఆఖరి స్థాయి కార్యకర్త నుంచి పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి ఉన్నత నాయకత్వం దాకా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారని, ఇవన్నీ ఎలా సాధ్యపడతాయనేటువంటిది మరింత ఎలాబరేటివ్ గా కూడా ఖచ్చితంగా వస్తాను. నా కాల్ సెట్ అయిన తర్వాత ఐ కెనాట్ నౌ స్టాండ్ ఆన్ మై లెగ్స్ నౌ, నేను ఖచ్చితంగా ఒకసారి బోర్డు మీద మరింత తేటతలంగా పీడిఎస్ ఎలా ఉంటుంది, సివిల్ సప్లైస్ ఎలా వర్క్ అవుతాయి, ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, ప్రభుత్వమే పడేటువంటి భారాలు ఎలాగుంటాయి, సబ్సిడీ గ్యాస్ లో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటి, సో ఇవాళ చాలా కేంద్రానికి సంబంధించినటువంటి చాలా సబ్సిడీస్ రావాల్సినవి మేము ఇక ఇవ్వబోము అనేటువంటి ప్రకటనలు కేంద్రం నుంచి వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా అద్భుతం అనేటువంటిది కూడా ఖచ్చితంగా మరింత డీటెయిల్డ్ గా ఒక 2 వీక్స్ లో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలియజేస్తూ, జై జనసేన, జై హింద్.